ప్రత్యేక రాష్ట్ర సంఘంకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మానేయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ముస్తాబాద్ మాజీ సర్పంచ్ ఓరగండి తిరుపతి అన్నారు. ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు గ్రామాల్లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. మండల కేంద్రంలో మండల విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు సద్గుణాచార్య ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరవలేనివని గుర్తు చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నీకుడు, సిద్ధాంతకర్త, ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహనీయులని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కల్వకుండరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు సత్యం, నాయకులు నందు, బ్రహ్మచారి లక్ష్మీరాజ్యం, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు చెవుల మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ సార్ కాంస విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని చొరవ తీసుకొని తెలంగాణ జాతిపితగా అలాగే ట్యాంక్ బండ్ మీద కూడా ఆయన కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ముస్తాబాద్ విశ్వబ్రాహ్మణ సంఘం ఐక్య సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముస్తాబాద్ గ్రామంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 90వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు తను గుర్తించకుండా మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నా ట్యాంక్ బండిపైన అతి భారీ విగ్రహం కాంస విగ్రహం ఏర్పాటు చేయాలని కమ్యూనిటీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే చర్య తీసుకొని ఆ కార్యక్రమం నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఆ ప్రభుత్వం ద్వారానే వేడుకలు నిర్వహించాలి జయశంకర్ సార్ గారు.